వెల్కమ్ టు డాక్టర్ మనం కనిపిస్తూ ఆనందంగా ఉండాలి అంటే చక్కని నవ్వు మన సొంతం కావాలి అలా చక్కగా నవ్వుతూ ఉండాలి అంటే మన పళ్ళకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు పళ్ళల్లో కలిగే పుచ్చుపన సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు దీనికి చక్కని పరిష్కారం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మరి దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు గ్లోబల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఎన్జిఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం దంత సమస్యలు అందులో ముఖ్యంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి దంతాల్లో ఎప్పుడైతే విపరీతమైన నొప్పి వస్తుందో అప్పుడు చేసే ప్రొసీజర్ మీరు అందరూ వినే ఉంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు ఇందులో యాక్చువల్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది పంటి నుండి తల వరకు రేడియేట్ అయ్యే పెయిన్ లేకపోతే రాత్రిపూట ఎక్కువ అవ్వడం నొప్పి ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనకి సూచిస్తూ ఉంటారు చాలామందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే ఫిల్లింగ్ చేసే స్టేజ్ దాటిపోతుందో అప్పుడే మనం చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సో ఇందులో ఏంటంటే యాక్చువల్లీ పన్నులో పుచ్చు ఎప్పుడైతే డీకే పైన ఎనామిల్ డెంటిన్ పొరల నుండి లోపల నరాల దాకా వెళ్తుందో అప్పుడు మనకి తీవ్రమైన నొప్పి వస్తుందన్నమాట సో ఈ నొప్పి ఎక్కువైన కొద్దీ మనం లోపల ఉన్న లోపల ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి సో అందుకని మనం దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం అనమాట అంటే రూట్ కెనాల్స్ లోప లోపల ఉన్న నరాల్ని మనం క్లీన్ చేసుకొని మనం ఇన్ఫెక్షన్ని తగ్గించుకుంటాం సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఈ ట్రీట్మెంట్ త్రీ టు ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ ఉంటుంది యూజువల్లీ సింగిల్ సిట్టింగ్ అని కూడా ఇప్పుడు చేస్తున్నారు బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ మనకి ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్గా తగ్గాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ పడుతుంది అనమాట ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లోపల నరాలకి యాక్సెస్ క్రియేట్ చేసుకుంటారు